మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రామచంద్రపురం మున్సిపాలిటీ 1వ వార్డు కొత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గరిగపాటి సూర్యనారాయణ, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మన వీర్రాజు, రామచంద్రపురం నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు మేడిశెట్టి సూర్యనారాయణ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించారు. నా పేరు కొమరిని వీర్రాజు, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఇక్కడ కొత్తూరు గ్రామంలో 1వ వార్డుది. ఈ వార్డులో మరి స్థానిక నాయకులు శ్రీ గరిపాటి సూర్యనారాయణ గారు లాంటి పెద్దలు, అలాగే వినోద్ తదితర యువత, అలాగే కౌన్సిలర్, ఇతర నాయకులు అందరూ కలిసి శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా మరి జరుపుతున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు, ఒక పక్కన మహానాడు జరుగుతూ ఉన్నది. మరి శ్రీ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక యుగ పురుషుడు. మరి అటు సినీ రంగంలోనూ నెంబర్ వన్గా, ఇటు రాజకీయాల్లోనూ మరి ధర్మాన్ని నిలబెడుతూ మరి నీతి నిజాయితీలతోటి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. మనకి ప్రజల కోసం పనిచేసే నాయకులు అరుదుగా దొరుకుతారు. అటువంటి నాయకుల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు అగ్రగణ్యులు, మనందరికీ తెలుసు. మరి తెలుగుదేశం పార్టీ పేదల కడుపు మంట నుంచి పుట్టిందని అనేవారైనా మరి నిజంగా మరి దానిని చేసి చూపించారు. ఆయన చెప్పిందే చేసేవారు, చేసిందే చెప్పుకునేవారు. నా పేరు మేడిశెట్టి సూర్యనారాయణ. ఇప్పుడు బీసీసీఎల్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిని అధ్యక్ష పదవిచ్చారు. ఈరోజు సుదినం, ఎందుకంటే మహావ్యక్తి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాల క్రిందట ఆయన జన్మించారు. జన్మించి మన ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా మగ్గిపోతున్నారు, మనం ప్రజల గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 82లో పార్టీ స్థాపించి 83 ఆయన సీఎం అయ్యారు. సీఎం అయిన దగ్గర నుంచి మంచి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చారు. బీసీలకైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పటి వరకు కూడా ఒకరు ఎవరో రాజుగారు కాపులో మంత్రి ఎల్లో ఎవరో ఒకరు మేము 30 సంవత్సరాలు చేసాం, 40 సంవత్సరాలు చేసాం అంటే, కానీ బీసీలకు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ కార్యక్రమం ఉండేది కాదు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ కల్పించి, ఆ చట్టసభల్లో కాకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి అన్నింటికీ కూడా అన్నింటినీ కూడా ఇచ్చేసి మా బీసీలను కూడా చాలా ఉద్ధరించిన నాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు.